నమస్తే, వెల్కమ్ టు భారతి స్టడీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. చూసారా, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మనకు సిటీజీ నుంచి వచ్చాయన్నమాట. ఎంత చక్కగా హెల్దీగా ఉన్నాయో. మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనేవి సీజనల్ ప్లాంట్స్ అన్నమాట. సో అలాగే షార్ట్ లైఫ్ ఉంటుంది వీటికి. సో మనం బయట కొనుక్కునే దానికి మనం పండించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందరూ పండిస్తున్నారు, మనకి సిటీజీ ద్వారా వస్తున్నాయి కాబట్టి మనం తెప్పించుకున్నాం అన్నమాట. సో 10 ప్లాంట్స్ అయితే వచ్చాయి. చూసారా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కంప్లీట్గా 10 అయితే వచ్చాయన్నమాట. చూసారా, ఎంత చక్కగా రూటింగ్ ఎంత బాగుందో. రూట్ అయితే రూట్ సిస్టము చాలా చక్కగా ఉందన్నమాట. చూసారా, ఎంత చక్కగా ఉందో రూటింగ్ సిస్టము. సో నేను ఇప్పుడు ఏంటంటే, ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టినప్పుడే నేను ఇలాగైతే చేసి పెట్టుకున్నాను అన్నమాట, సాయిల్ మిక్స్. చూసారా, సో ఎన్ని ప్లాంట్స్ వస్తాయో తెలియదు కాబట్టి నేనైతే ఒక 6 కంటైనర్స్ రెడీగా పెట్టుకున్నాను. సో మనకి 10 ప్లాంట్స్ వచ్చాయి కాబట్టి ఒక 5 అయితే మనకు సరిపోతుంది, ఎందుకంటే ఒక దాంట్లో 2 పెట్టినా మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ 5 కంటైనర్స్లో అయితే నేను ఈ సాప్లింగ్స్ అయితే పెట్టేస్తాను. ఏంటంటే, ఈసారి మనకు కడప సుప్రియా గారి వాళ్ళ ఇంట్లో గార్డెన్ మీట్ జరిగిందనమాట. సో సుప్రియా గారు మనకి రిటర్న్ గిఫ్ట్గా కొన్ని సీడ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇది చూసారా, ఇది పింక్ కలరు శంకు పుష్పి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట, వాళ్ళే వాళ్ళ చేతితో గ్రో చేసి. చాలా హ్యాపీగా అనిపించింది, ఎంత బాగుందో కదా ఇది పింక్ కలరు శంకు పుష్పి ఇది. అండ్ అక్కడ సిటీజీ మెంబర్స్ కొన్ని సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇది వచ్చేసి తమ్మకాయ సీడ్స్ అనమాట. సో తమ్మకాయ సీడ్స్ వచ్చాయి. అలాగే సుప్రియ గారు ఈ వీటితో పాటు జెడ్ ప్లాంట్ ఇచ్చారు. అలాగే కొన్ని సీడ్స్ అయితే ఇచ్చారు. సీడ్స్ పైకి తీసుకురావడం మర్చిపోయాను అనమాట, కింద ఉన్నాయి. థ్యాంక్ యూ సుప్రియ గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాప్లింగ్. చూడాలి, ఈగల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్లవర్ అనమాట. చూద్దాం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మన ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే మనము ఇందులో అయితే సో చేసుకుందాం. ఇప్పుడు ఈ 5 కంటైనర్స్లో అయితే నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. చూసారా, ఈ 5 ఒక్కొక్క దాంట్లో 2 పెట్టుకుంటా వచ్చినా మనకి ఈజీగా అయిపోతుంది. సో స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ పెట్టడానికి మనకేం పెద్ద లోత్ ఏమి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. చాలా చిన్న కంటైనర్స్ అయినా సరిపోతాయి స్ట్రాబెర్రీ ప్లాంట్లకి. సో ఇది ఫస్ట్ టైం పెడుతుందన్నమాట స్ట్రాబెర్రీ ప్లాంట్స్. మన సీవీసీ పైప్స్ ఉంటాయి కదా, సో అందులో అయినా పెట్టేస్తారనమాట, అందులో అయినా వచ్చేస్తాయి. అంత చిన్న ప్లాంట్ అయినా దీనికి సరిపోతుంది. సో ఎక్సైటెడ్ అనమాట ఈ ప్లాంట్స్ పెట్టడానికి. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి ఏంటంటే, మనం రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2-3 డేస్కి ఇచ్చినా సరిపోతుందంట. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్రోన్ అనేది, ఇక్కడ ఈ క్రోన్. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగనే పెట్టేసేయాలి. క్రోన్ అనేది లోపలికి వెళ్ళకూడదు అన్నమాట.
సో ఇక్కడ ఈ కవర్ ఉంది కదా, సో ఈ కవర్ అనేది కొంచెం ఇలా ఇలా చేస్తే రూట్ అనేది మట్టిలోకి వచ్చేలాగా వేస్తుంది. మామూలుగా ఇది కరిగిపోతుంది అంటారు, కానీ తీస్తే బెటర్ కదా. కొంచెం జస్ట్ ఇలాగ కొంచెం టేర్ చేసేస్తే ఈజీగా మట్టిలోకి అనేది స్ప్రెడ్ అయిపోతుంది. మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలండి స్ట్రాబెర్రీ ప్లాంట్కి, వాటర్ వేస్తే నిల్చుకోకుండా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో ఇందులో చూసారా 2 ప్లాంట్స్ అయితే పెట్టేశాను, ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్ కూడా పెట్టేస్తాను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట వీడియో షూట్ చేస్తూ పెట్టడానికి. సో అన్నీ సా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇదండి మన స్ట్రాబెర్రీ ప్లాంట్స్, అన్నీ సా చేసేసాను. ఒక్కొక్క దాంట్లో 2 ప్లాంట్స్ పెట్టాను అనమాట. చూస్తారా 10 మొక్కలు వచ్చాయి కదా మనకి, ఒక్కొక్క దాంట్లో 2 ప్లాంట్స్ పెట్టాను. అన్నీ హెల్దీగానే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం కొంచెం డౌట్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ చూస్తారు ఇది ఈ మొక్క, ఇక్కడ ఎక్కడైతే క్రాన్ ఉంటుందో అంటే లీవ్స్ వచ్చేది, అది కొంచెం కుళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఒక్కటి కొంచెం డౌట్ ఉంది, రిమైనింగ్ అన్నీ బాగా హెల్దీగానే ఉన్నాయి. సో ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.